దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 18వ కీర్తన 29వ చరణము. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవుడైన యెహోవా మనకు సహాయకునిగా మన పక్షమునందు నిలిచి ఉండి మనము దాటలేని వాటిని దాటుటకును, మనము జయించలేని వాటిని జయించుటకును, మనకు అడ్డుపడుతూ ఆటంకములుగా మిగిలి ఉన్న ప్రతి విధములైన ఆటంకములను ఆయన తొలగించి ఆయన ఉన్నతమైన కృపను మనందరి యెడల చూపిస్తారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిని చేరుట కొరకు యెహోషువా నాయకత్వములో ముందుకు నడుస్తున్న రోజులవి. వారికి ఊహించని రీతిగా ఎరికో కోటగోడలు అడ్డుపడ్డాయి. ఆ ఎరికో కోటగోడలు ఎంత ఉన్నతమైనవంటే ఒక మనిషి ఏ సహాయము లేకుండా దానిని దాటి వెళ్ళటం అసాధ్యమనే చెప్పాలి. ఇశ్రాయేలీల దగ్గర దానికి సరిపడినన్ని ఆయుధాలు లేవు. ఒకవేళ ఆయుధాలున్నా ఆ ఎరుకో కోటగోడలు కూల్చటం అది ఎవ్వరి తరము కాదు. ఎందుకంటే ఆ ఎరుకో కోటగోడలు ఎంత పటిష్టమైనవంటే ఆ ఎరుకో కోటగోడల మీద ఐగుప్తీయుల రథాలు రెండు వెళ్ళిపోతాయి. అటు నుంచి ఒకటి వెళ్ళిపోతే ఇటు నుంచి ఒకటి వచ్చేస్తుంది. అంత బలిష్టమైన కోటగోడలవి. ఇక వాటిని దాటటం మనుషులెవ్వరి తరము కాదు. వీరి కొరకు తెరవటానికి కోటగోడలు కూడా మూసేశారు. ఆ ఎరుకో ద్వారములు మూయబడ్డాయి. ఇక వెనక్కి వెళ్ళిపోతే శత్రువుల చేతికి చిక్కుబడతారు. అటు ఎదరికి వెళ్ళలేని పరిస్థితి. యెహోషువా ఇశ్రాయేలీయుల పక్షమందుండి యెహోవా దేవునికి మొర్రపెట్టగా ఆయుధము అక్కర లేకుండానే దేవుడు వారికి సహాయకునిగా వారి పక్షమందు నిలిచి ఉండి అప్పటి వరకు వారికి అడ్డుగా, వారికి సవాలుగా, వారికి ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డుగోడలు, ముఖ్యంగా ఎరుకో కోటగోడలను దేవుడు వారు చూస్తూ ఉండగానే నేలకు కూల్చేశారు. అంత బలిష్టమైన కోటగోడలు కూడా ఆయుధం చేత పట్టకుండా భూమిలోనికి కృంగిపోయాయి, భూమిలోనికి కూరుకుపోయాయి. ఎంత గొప్ప అద్భుతమో కదా. ఇశ్రాయేలీల పక్షమందు దేవుడు వారికి సహాయకుడిగా ఉండి ఎన్ని అద్భుత కార్యాలు జరిగించారండి. మోషే నాయకత్వములో ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేశారు. వారిని కలవరపరుస్తున్న ఐగుప్తీయులను అదే సముద్రంలో ముంచివేశారు. అరణ్యములో త్రోవను కలుగు చేశారు. ఎడారిలో నదులు ప్రవహింపజేశారు. బండను పగలగొట్టి మధురమైన జలాలు రప్పించారు. ఇంకా ఆకాశము నుండి దేవదూతలు భుజించే భోజనములను వారి కొరకు కుమ్మరించారు. సముద్రపు ఆవలి ఒడ్డు నుండి పూరేళ్ల వర్షమును వారి కొరకు కుమ్మరించారు. ఎన్నని చెప్పమంటారండి. దేవుడు వారికి సహాయమును చేయగా లెక్కలేనన్ని అద్భుత కార్యములు వారు పొందుకున్నారు. 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన మేఘమును వారిపైన వారి ముందర నడవజేసి వారికి త్రోవను కలుగజేశారు. ఇలా ఎన్నో అద్భుత కార్యములు ఇశ్రాయేలీల జీవితములలోనూ, ఆయనను నమ్ముకున్న తన భక్తుల జీవితములలోనూ దేవుడు జరిగించారు. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మన జీవితాలలో కూడా మనము దాటలేని ఎన్నో ప్రాకారాలు మనకు అడ్డుదగులుతున్నాయి కదా. అంటే ఆర్థిక ఇబ్బందులు మనం జయించలేకపోతున్నాం కదా. ఒక అప్పు తీర్చాలని మరొక అప్పు, మరొక అప్పు తీర్చాలని మరొక అప్పు, తెలియకుండా మన చుట్టూ అప్పులు పాలైపోతున్నాం. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంతో కృంగిపోయి మనశ్శాంతిని కోల్పోతున్నాం. మన దేవుడు మన పక్షమందుండి మనలను కలవరపరుస్తున్న ఈ ఆర్థిక ఇబ్బందులు అనే ప్రాకారములను దాటుటకు ఆయన ఈరోజు మనందరికీ కృపనివ్వబోతున్నాడు. ఈ అప్పులు జయించడమే కాదండి, అనేక మందికి అప్పిచ్చు వారిగా దేవుడు మనలను వర్తిల్లజేస్తారు. ఇంకా కొందరికైతే బలహీనతలు, రోగములు, బాధలు అనే ఒక
ప్రాకారాలు దాటలేకపోతున్నారు. పాపం వారి జీవితాల్లో వారికి ఏదో ఒక బలహీనత చొరబడుతుంది. దాని నుండి బయటకు పట్టడానికి ఎన్నో మందులు వాడుతున్నారు, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళుతున్నారు, కానీ ప్రయోజనం లేక మరింతగా బలహీనులైపోతున్నారు. కీర్తనల గ్రంథములో ప్రభు సెలవిస్తున్నారు, ఆయన నా సంకటములన్నిటినీ కుదర్చగలిగిన వాడు, సమాధిలో నుండి నా ప్రాణమును ఆయన విమోచించుచున్నారు. ఈ మాటను ఒక్కసారి మనం పరిశీలిస్తే, సంకటములు అంటే కుదరని రోగములు, కుదరని వ్యాధులు. మన దేవుడు మనకు సహాయకుడిగా ఉండి కుదరని రోగములను, కుదరని వ్యాధులను, ఇంకా మన మానసిక రుగ్మతలను కూడా ఆయన తీర్చగలిగిన సమర్థుడు. ఇంకా సమాధిలో ఉన్న మనలను చూడండి, సమాధిలోనికి ఎవరు వెళ్తారు? చచ్చినవారు. చచ్చినవాడు తిరిగి మరలా బ్రతకగలడా? అసాధ్యం కదండి. అంటే మన దేవుడు మనకు సహాయకుడుగా ఉండి అసాధ్యమైన కార్యములను, నిర్జీవమైపోయిన కార్యములను ఆయన మన కొరకు తిరిగి మరలా సాధ్యపరిచి నిర్జీవ క్రియలను సజీవంగా మార్చగలిగిన శక్తిమంతుడు ఆ దేవుడు. ఎబినెజరుగా, సహాయకుడుగా మన పక్షమందుండగా ఎన్నో అద్భుత కార్యాలు మనం పొందుకుంటాం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను జరిగించగలిగిన దేవుడు. ఆయన ఒక్కడే లెక్కలేనన్ని అద్భుత క్రియలను మన జీవితాలలో జరిగించగలిగిన సమర్థుడైన దేవుడు. అలనాడు తన భక్తుల పక్షమందుండి వారికి సహాయకుడుగా ఉండి వారు దాటలేని వాటిని దాటుటకును, వారు జయించలేని వాటిని జయించుటకును తానే వారి ముందర నడిచి వారి త్రోవలు సరళం చేసిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఈరోజు మనకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేయుచు, ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనప గడియలను విడగొట్టి మన మార్గములను, మన త్రోవలన్నిటినీ ఆయన సరళము చేస్తారు. నిశ్చయంగా ఆయన మనకు సహాయకులుగా ఉంటారు. ఆయన మనకు తోడుగా, మనకు సహాయకుడిగా ఉండగా ఇక మనకు అసాధ్యమైంది ఏది కూడా లేదండి. మరి ఇంతవరకు ఈ వాగ్దానాన్ని విన్నాం కదా, అంత గొప్ప దేవుడు ఎబెనెజరుగా మన పక్షమందు మనకు సహాయకుడిగా ఉండి మనము దాటలేని వాటిని, మనము జయించలేని వాటిని దాటుటకును జయించుటకును ప్రభు మనకు సహాయమును దయచేయాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలో ఈరోజు తెలుసుకుందాం. మొదటిగా మన పూర్ణ హృదయముతోనూ మన పూర్ణ ఆత్మతోనూ యెహోవా దేవునిని సేవించాలి. అసంపూర్ణంగా ఏదో పైపైన భక్తిని మనం చేయకూడదండి. పూర్తిగా దేవునికి భక్తి చేయాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములలో నడుచుకోవాలి, మన సమస్త క్రియలు ఆయనకు అనుకూలంగా మార్చేసుకోవాలి. ఆయనకి ఇష్టం లేని ఏవైనా మనలో ఉన్నాయనుకోండి, అవన్నీ ఇప్పుడే తొలగించుకోవాలి. ఎప్పుడైతే మనం ఇలా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనను వెంబడిస్తామో నిశ్చయంగా ఆయన మన పక్షమందు మనకు సహాయకుడిగా ఉంటాడు. రెండవదిగా, సహాయాల కొరకు సహాయకుల దగ్గరికి వెళ్ళొద్దు. మోషే భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వస్తుంది? నిజంగా మనుషులండి మనకు సహాయం చేసేది, మనుషుల సహాయము వ్యర్థము. రాజుల, అధికారుల, ఈ లోకములో ఉన్న వాటి సహాయము వ్యర్థము. ఒకవేళ నిజంగా వాటి మీద మనం నమ్మకం పెట్టుకుని ఆధారపడితే ఏదో ఒక రోజున మన కొంప కొల్లేరు చేస్తుంది, మన ఆశలన్నీ నట్టాట ముంచేస్తుంది. కానీ మన ఆశలన్నీ సజీవంగా నెరవేర్చగలిగిన వాడు, మన హృదయ వాంఛలను సఫలపరచగలిగిన వాడు, మన పక్షమందు మనకు సహాయము చేయగలిగిన వాడు ఒక్క యెహోవా దేవుడు మాత్రమే. యెహోవా వలననే మనకు సహాయము కలుగుతుంది. ఏం చేతనో చెప్పనా, ఆయన భూమ్యాకాశములను సృష్టించిన సృష్టికర్త, అంత గొప్ప అద్భుత కార్యాలు జరిగించిన దేవుడు ఈరోజు మన పట్ల మనకు సహాయకుడుగా ఉండి మరి ఆ చిన్న చిన్న సహాయాలు చేయలేడా? మన సమస్యలు మన దృష్టికి పెద్దవి కావచ్చు, కానీ ఆయనకు అవి చాలా అల్పమైనవి. మరి ఈ రోజున మనుషులను, లోకమును, మరి దేనినో మనం నమ్ముట కంటే మన పూర్ణ హృదయముతో యెహోవా యందు విశ్వాసం ఉంచగలిగితే ఆయన మనకు సహాయకుడిగా ఉంటాడు. మరి నేటి నుంచి అలాగున భక్తి చేసి దేవుని సహాయము ద్వారా ప్రాకారములను దాటి వెళదాము.
ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాకు సహాయకునిగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారంగా భక్తి చేసి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.